చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాం. 1 కేజీ చికెన్ తీసుకున్నాము. 1 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని ఏమో శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత కొద్ది పసుపు కూడా వేసి కడుక్కోవాలి. తర్వాత వాటిని వాళ్ళు పెద్ద ముక్కలు కొట్టేస్తారు కదా, వాటిని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసుల్ని కట్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి, మా ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోవాలి. బియ్యం పిండి 2 స్పూన్లు వేసుకోవాలి. అవి అన్నీ వేసాం కదా, అవిని అన్నీ మొత్తం కలుపుకోవాలి. నిమ్మకాయ 1/2 తీసుకొని అవి అందులో పిండాలి. 1/2 బద్ద, సగం బద్ద తీసుకోవాలి. తీసుకొని అందులో పిండాలి. పిక్కలు లేకుండా చూసుకొని పిండుకోవాలి. తర్వాత కరివేపాకు రబ్బలు కూడా వేయాలి. మొత్తం కలుపుకోవాలి అవన్నీ మొత్తం. ఆయిల్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. స్పూన్ వేసుకొని ఇలా కలిపేసి 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మనం పకోడీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇవి అన్నీ వేసాం కదా, అవన్నీ కలిపి బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం 1 గంట సేపు నానబెట్టుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించాలి. వేగిన అది బాగా హీట్ ఎక్కాలి కళాయి. సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. వేసుకున్నాం కదా, అది ఈ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్క ముక్క మేము అంటించి ముక్కలు వేయకూడదు, సపరేట్గా ఒక్కొక్క ముక్క వేరు వేరుగా వేసుకోవాలి. మనం వేరు వేరుగా ఒక్కొక్క ముక్క ఒక్కొక్కటి అంటకుండా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్లో పెట్టకూడదు, మనం మీడియంలో పెట్టి నెమ్మదిగా అవి వేగనివ్వాలి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి, మనం ఎక్కువ మంట పెట్టేసి వేపం అనుకో, అవి పచ్చి పచ్చిగా ఉంటాయి, లోన వేగవు. అందుకని మనం ఫ్లేమ్ చిన్నదిలో పెట్టుకొని మనం నెమ్మదిగా అంటే మంట ఎక్కువ తగలకుండా వేపుకోవాలి. ఇదిగో చూసారా, ఇవి ఎర్రగా అయిపోయి ముక్కలు ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇవి వేగిపోయినట్టు మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మన ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చూసారు కదమ్మా, అది ఇలా కలుపుకోవాలి. మనం బాగా ఎర్రగా ముక్కలు అవ్వాలి. మనం ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదు. చికెన్ పకోడీ రెడీ.
నోరూరించే చికెన్ పకోడీ రెడీ. భలే సూపర్గా ఉంది. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. దీంట్లో నీ టమాటా సాస్ వేసుకొని ముంచుకొని తింటే భలే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ చేసుకున్నాం అనుకో, చాలా సూపర్గా పిల్లలు శుభ్రంగా తింటారు.